బాగా జలుబుగా ఉంది, అందుకే నా గొంతుతో మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం అని అనుకున్నాను. ఎక్కడికి వెళ్ళలేదు కూడా. అయితే ఈ లోపల పార్లమెంట్ మీద దాడి, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నామినేషను, ఇలాంటి ముఖ్యమైన విషయాలు చాలా వచ్చాయి. అందుకే ఒక రెండు మూడు అంశాలు మాత్రం మాట్లాడతాను. ఒకటేమో, తెలంగాణలో ఆట మొదలైతే అసలైన ఆట ఇప్పుడే మొదలైందని కేటీఆర్ బీఆర్ఎస్ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన వ్యాఖ్యానం చేశారు. అంతేకాకుండా రేవంత్ను వదిలిపెట్టడం, ఆ చేసిన వాగ్దానాలు అనే అమలు అయ్యే వరకు కూడా మేము చేస్తారో లేదో చూస్తాము. ప్రజలను మభ్యపెట్టే లేకపోతే మోసపుచ్చే అవాస్తవికమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. వాగ్దానాలు చేసేటప్పుడు వాటి గురించి అంచనా ఉండాలి కాబట్టి ఇప్పుడు అవి ఏ విధంగా అమలు చేస్తారో మేము చూస్తాము. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అని, ఈ రెండు, అసలైన ఆట మొదలైంది, రేవంత్ను వదిలిపెట్టడం, ఇవి బాగా మీడియాలో హైలైట్ చేస్తుంది మీడియా. రెండో వైపు చూస్తే కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇచ్చి వచ్చారు డీజీపీకి. ఏమని అంటే, మా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతుంది, మాజీ మంత్రి కడియం శ్రీహరి హరీష్ రావు, అలాగే బీజేపీ ఎమ్మెల్యేలే ఆయన రాజా సింగ్, వీళ్ళు చేసిన వ్యాఖ్యలు కూల్చే విధంగా ఉన్నాయి, ఇది దీన్ని అరికట్టాలని. అంటే ఇక్కడ వాస్తవంగా నేను కూడా అలాంటి కామెంట్ చేశా, కానీ నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి తుమ్మితే ఊడిపోతుంది ప్రభుత్వం అది ఇది అంటాం, ఇది ఎలా ఇది ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద ముందే దాడి చేయడం ఏంటి అన్న పద్ధతిలో నేను మాట్లాడాను. వీళ్ళు రాజకీయంగా తీసుకోవట్లేదు, పైగా ఈ కంప్లైంట్లో మరి తుమ్మితే ఈ ప్రభుత్వం పడిపోతుంది అన్న దాంట్లో వీళ్ళకి అభ్యంతరం కనపడలేదు, తెలియదు. కానీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ రాజా సింగ్ చెప్పిన వాటి మీద పోలీస్ కంప్లైంట్, దేశంలో ఇంతవరకు కూడా ఒక రాజకీయ ప్రకటనకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. దానికంటే రాజకీయంగా దాన్ని ఎక్స్పోజ్ చేయటం, దాన్ని ఎదుర్కోవటం, దాని మీద జరగాల్సిన పోరాటం అది చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, కూల్చేస్తామని, 6 నెలలకు మించి ఉండదని, వీటన్నిటికీ ఆధారం ఏముంది? ఊరికనే ప్రజల తీర్పిచ్చిన ప్రజల మీద వాళ్ళ మనసును ధైర్యాన్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి ఏమీ కాదు. వీటి మీద తప్పకుండా కాంగ్రెస్ నాయకత్వము, తర్వాత రేవంత్ ప్రభుత్వం కూడా వీటిని ఖండించాలి, వీటి మీద పోరాడాలి. అయితే అది పోలీస్ మార్గం, లీగల్ మార్గం ఎన్నుకోవడం మటుకు చూస్తే వీళ్ళ వ్యూహం ఏంటి, ఇది ఎటువైపు పోతుంది, లేకపోతే మోర్ పర్ దీని మీద వివాదం సంచలనం ఇవే ఎక్కువగా ఉండి ఉండాల్సిన రాజకీయ పోటీ జరగదా పోరాటం? అలాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వం పాత్రను కావాలని కొంచెం తగ్గిస్తున్నారా అని ఒక సందేహం కలుగుతుంది. ఇదే సమయంలో గవర్నర్ కూడా ఆమె పాత్ర కూడా, నేను ప్రమాణ స్వీకారం రోజే చెప్పాను, ఆమె ఇంకా కొన్ని నిర్ణయాలు కూడా ప్రతిదీ తెలిసే తప్ప కుదరదనే పద్ధతిలో చేస్తున్నారని ఇప్పటికే వస్తున్నాయి నివేదికలు. కాబట్టి రాజకీయంగా ఎదుర్కోవాల్సిన ఎదుర్కోవటం, ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడిన దాని మీద వెంటనే ఈరోజు కేటీఆర్కు సీతక్ అనుకుంటున్నారు మంత్రి, ఆమె సమాధానం కూడా ఇచ్చారు, మీరు ఓటమిని తట్టుకోలేకుండా ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారని. ఇలాంటివి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఘర్షణ, ప్రభుత్వాన్ని కాపాడుకోవటం, ప్రజల తీర్పును సార్థకం చేసుకోవటం, వాటి ప్రకారం పాలన జరిగేలాగా చూడటం చాలా అవసరమే. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రభుత్వం ఉండదు అని, లేకపోతే ఉండనివ్వమని సంఖ్యలు ఇవన్నీ చెప్తే అది కూడా ఆలోచించాల్సిన అంశం, దాన్ని కూడా ఏమీ ఆమోదించే పరిస్థితి ఉండకూడదు. అయితే కాంగ్రెస్ కూడా వాళ్ళ పోలీస్ కంప్లైంట్తో ఆగట్లేదు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నాయకులతో, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. అంటే ఒక విధంగా ఇది ఎంఐఎంను నెమ్మదిగా మద్దతుగా ఉండేట్టుగా తిప్పుకునే ఒక ప్రయత్నం అనేది అందరికీ వచ్చిన అభిప్రాయం, సందేహం సహజమే కదా. ఎంఐఎం ఇది వరకు బీఆర్ఎస్కు మద్దతు, దాంతో ఉంటాను, కాంగ్రెస్ను బలపరచని చెప్పుండు. అదే ఏ ప్రభుత్వం ఏర్పడక ముందు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక బీజేపీ ఇతర ప్రభుత్వం కాబట్టి, పైగా ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్కు ఉన్న సంఖ్యాబలం అధికారంలోకి వచ్చేది ఏమి కాదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చమని ప్రభుత్వంలో కూర్చోబెడుతుందని ఎవరు అనుకోవట్లేదు ఈ సమయంలో. కాబట్టి మజ్లిస్ అనివార్యంగా ఈ ప్రభుత్వాన్ని బలపరిచే వైఖరి తీసుకోవచ్చు. ఇంకా ఇతరత్ర రాజకీయంగా, జాతీయంగా ఇండియా కూటమి, దాంట్లో భాగస్వాములుగా ఉన్న కమ్యూనిస్టులు, లేదా స్థానికంగా టీజేసీ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్కు ఒక రాజకీయ ప్రాతిపదిక ఉంది.
ఈ సమయంలో కేటీఆర్ కామెంట్స్ గవర్నమెంట్ కౌంటర్స్ వాతావరణాన్ని వేడెక్కిస్తాయి. ఇలాంటి సమయంలోనే స్పీకర్గా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి ఆ ప్రసాద్కు బీఆర్ఎస్ అందరూ కూడా మద్దతు తెలపటం అనేది అది ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే స్పీకర్ ఎన్నిక స్పీకర్ వీలైనంత వరకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండి ఎన్నికైతే అప్పుడు తప్పకుండా నిష్పక్షపాతంగా ఉండడానికి కూడా కొంచెం అడగడానికి మేము కూడా బలపరిచామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది బహుశా ఆ కోణంలో తీసుకున్న చర్య కావచ్చు. కానీ తెలంగాణ రాజకీయాలు అయితే వేడిగా వాడిగా ఉండబోతున్నాయని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నాయి. ఒక వారం 10 రోజులు మటుకు వాళ్ళు సమయం ఇచ్చి వెంటనే అంటే 30 తారీఖు ఫలితాలు వచ్చాయి కదా, ఈరోజు 13 అంటే ఒక వారం రోజులు టైం ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది.